భరత్ సార్, నీతో కొంచెం విడిగా మాట్లాడాలి. నువ్వు ఆఫీస్కి వచ్చి అడిగినప్పుడు చెప్పలేని పరిస్థితి, అందుకే ఇక్కడికి వచ్చాను. నాకు తెలిసింది చెప్తాను. మీ నాన్నగారు ఆ ఫైల్ ఏం చేశారో నాకు తెలియదు, కానీ ఆఫీసర్ ఆయనకి ఏదో ఇచ్చినట్టు, దాన్ని ఎక్కడో పెట్టి మర్చిపోయినట్టు నాకు చెప్పారు. ఏంటి రాఘవ, ఎందుకు డల్గా ఉన్నావు? సార్ డబ్బులు ఎక్కడో పెట్టాను. ఏంటి డబ్బా? ఏం డబ్బు? అదేం లేదే, నేనేదో వాగుతున్నాను. ఇప్పుడేదో డబ్బు గిబ్బన్నా. నేను డీటెయిల్స్ అడగటం మొదలు పెట్టగానే ఆయన మాట మార్చేశారు. మా ఆఫీసర్ గారిని కలిశారంటే ఏదైనా క్లారిటీ దొరకవచ్చు. ఆయన బ్యాగ్ ఏదైనా తీసుకొచ్చారా? డబ్బు డబ్బు ఏమైనా తీసుకొచ్చారా అని నా ఉద్దేశం. కూర్చో, చెప్పు భరత్. సార్ సార్, మీరు మా నాన్నకి డబ్బు ఏమైనా ఇచ్చుంచారా సార్? ఆయన దాన్ని మర్చిపోయి పోగొట్టారా? చెప్పండి సార్, నేను ఎవరితోనూ ఏమీ చెప్పను సార్. దయచేసి మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి సార్. 5 కోట్లు. 5 కోట్లు? 5 కోట్లే. అది లేకపోతే ఇంకోటి కట్టండి అయ్యా, తొందరగా. హలో రాఘవ, మీరు ఒకసారి మా ఇంటికి రాగలరా? ఇప్పుడే. మీ ఇంటికే కదా సార్? ఒక 1/2 అవర్లో రావచ్చా సార్? సార్ నాకు మీరు హెల్ప్ చేయాలి. చెప్పండి సార్. ఈ బ్యాగ్ కొనుగోలు మీ దగ్గర ఉంచండి. ఓ అలాగే సార్. ఈ బ్యాగ్లో 5 CR ఉంది, నేను అడిగినప్పుడు ఇస్తే చాలు సార్. 5 కోట్ల రూపాయలు ఇంత మొత్తం నా దగ్గర. అర్థమవుతోంది, మీరు న్యాయంగానే ఉంటారు, కానీ మీలా నేను ఉండలేను. మీకు ఇది సెట్ అవ్వదు. కానీ రేపు మా ఇంటికి CBI రైడ్ వస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ టైంలో నేను ఎవరిని నమ్మలేని పరిస్థితి. నేను అడిగినప్పుడు ఇస్తే చాలు. అది కాదు సార్. ప్లీజ్ రాఘవ, మీరు ఈ సాయం చేయకపోతే నన్ను జైల్లో పెడతారు. నా పరువు మర్యాదలు అన్నీ పోతాయి. నా భార్య బిడ్డలు వీధిని పడాల్సి వస్తుంది. ప్లీజ్ రాఘవ. సరే సార్. 6 నెలల తర్వాత డబ్బు అడిగితే డబ్బేది సార్? అది మరీ అదే రాఘవ. డబ్బు డబ్బు అది ఎక్కడ పెట్టానో తెలియట్లేదు సార్. ఏంటి, ఎక్కడో తెలియలేదా? అదే సార్, మా చెల్లె. అది కాదు సార్, అది ఎక్కడో పెట్టాను సార్, కానీ మర్చిపోయాను. రాఘవ సార్, ఏదో గుండు సుది, పెన్సిలు, పర్సు ఇలాంటివి మర్చిపోయి ఉండొచ్చు, కానీ మొత్తం 5 కోట్ల రూపాయలు మర్చిపోయామంటే. సార్ అదే నాకేమీ అర్థం కావట్లేదు సార్. నాకు కూడా. నేను మీకు ఇచ్చింది బ్లాక్ మనీ, అది మీకు ఇచ్చినందుకు సాక్ష్యం లేదు. ఇప్పుడు మీరు అది ఎక్కడో పారేశారనడానికి సాక్ష్యం లేదు, అంతేనా? అయ్యో, ఆ డబ్బు నాకు అక్కర్లేదు సార్, అది ఎక్కడ పెట్టాననే గుర్తు రావట్లేదు సార్. సరే మీరు వెళ్ళండి. సార్ వెళ్ళండి. లుక్ మిస్టర్ రాఘవ, డబ్బు ఎక్కువగా ఉండడం కూడా ప్రమాదమే. ఇవాళ బాగా ఆలోచించండి, రెస్ట్ తీసుకోండి, రిలాక్స్ అవ్వండి, కానీ రేపు వచ్చేటప్పుడు డబ్బు తీసుకురండి. నమ్మేట్టుగా ఉందా? సార్ మా నాన్న దొంగతనం ఏం చేయరు సార్. అందుకే పిలిచి మరీ ఇచ్చాను. మరి నా డబ్బు ఏమైనట్టు? మరి మా నాన్న పోగొట్టారని చెప్పిన ఫైల్ సార్? ఆ ఫైల్ కనిపించట్లేదు సార్, అన్ని చోట్ల వెతికాను సార్, కనిపించట్లేదు. నిన్న డబ్బు కనిపించలేదన్నారు, ఇవాళ ఫైల్ కనిపించట్లేదు అంటున్నారు. సార్ నాకు బాగా జ్ఞాపకం ఉంది సార్, నేను నా లాకర్లోనే పెట్టాను సార్. అయితే ఎక్కడికి పోయినట్టు? అన్నీ పోగొట్టుకుంటున్నారు రాఘవ. ఆ ఫైల్ వాల్యూ ఎంతో తెలుసా మీకు? ఆ ఫైల్ దొరక్కపోతే మిమ్మల్ని మాత్రమే కాదు, మీ అబ్బాయిని కూడా కలిపి అరెస్ట్ చేస్తారు. మీ ఇంట్లో 2 ఆడవాళ్లున్నారు, మీ 2 జైలుకి వెళ్ళిపోతే వాళ్ళ పరిస్థితి ఆలోచించండి. వాళ్ళకి ఏమైనా కావచ్చు. సార్ నేను లాకర్లోనే పెట్టాను సార్. రాఘవ, ముందు డబ్బు ఎక్కడుందో కనిపెట్టండి. డబ్బు దొరికితే ఫైల్ అదే తొరుకుతుంది. ఫైల్ దాచిపెట్టి బెదిరిస్తే డబ్బు తీసుకొచ్చిస్తారనుకున్నాను, కానీ ఇలా చేస్తారనుకోలేదు. ముందు ఆ డబ్బు సంగతి చూడు, ఫైల్ అదే దొరుకుతుంది. నీ ఉద్యోగం కూడా తిరిగి వచ్చేలా చేస్తాను. ఈ మధ్య నాకు మతి మార్పు ఎక్కువైంది కదా నాకు.
నాకేం తెలుసు? ఆయన ఎక్కడో పెట్టి మర్చిపోయారు. నన్ను టార్చర్ పెడితే నాకేం తెలుస్తుంది? ఇప్పుడు ఎందుకు టెన్షన్ అవుతున్నావు? టెన్షన్ ఓకే ఏం చేయమంటావు? మా నాన్న నీకేమైనా చెప్పారా అనేక అడిగాను. ఆయన కొడుకు నువ్వు, నీకే చెప్పకపోతే నాకేం చెప్తారా? బావా ఏమనుకోకపోతే ఒకటి చెప్తా, మీ నాన్నకి వేరే ఫ్యామిలీ పిల్లలు ఎవరైనా వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళని సెటిల్ చేయాలని ఏమైనా? తెలియకపోతే తెలియదని చెప్పు, అది మనీ అనవసరంగా మాట్లాడుకో. బాగా చెప్తున్నా. అడుగుతున్నానని తప్పుగా అనుకోకు. ఆ రోజు వాళ్ళ నాన్న వచ్చి డబ్బు గురించి అడిగారు, ఇవాళ భరత్ కూడా వచ్చి అడిగాడు. ఏం జరుగుతుంది అరవింద్, మీరు ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యారా? చాలా చిరాగ్గా ఉన్నాను. మాడకుండాపో, నన్ను ఒక్కడిని వదిలే. ఎందుకు మీకు చిరాకు? ఒంటరికి వదిలేవే, నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు నాతో చెప్పకూడదు? కుదరదంటే కుదరదే. అదే ఎందుకు కుదరదని అడుగుతున్నాను. ఏంటి మీరు నా దగ్గర కూడా దాచేంత విషయం? తప్పు చేయకపోతే దాచిపెట్టారుగా. అవునే, నీకు చెప్పాలని లేదే. అన్నీ మోసుకెళ్ళి ఎక్స్ బాయ్ ఫ్రెండ్తో చెప్తావు, నీకెందుకు చెప్పాలి? ఎక్స్ బాయ్ ఫ్రెండ్? ఏ నటించకే, భరత్ నీ ఎక్స్ బాయ్ ఫ్రెండేగా. మీకెలా తెలిసింది? మీకెలా తెలుసు అని అడుగుతున్నాను. ఏ మూసుకోవే, అంతా చూశానే. ఆడిని అవాయిడ్ చేసి నీ వెనకాల తిరగడం చూశాను, ఆడిని ఫాలో చేశాను, నిన్ను చూశాను, నువ్వెంత అందంగా ఉన్నావో చూశాను. లైఫ్లో అన్నీ నాకన్నా అడిగేందుకు బెటర్గా దొరకాలనుకున్నాను. కానీ నేను మిమ్మల్ని విడదీయలేదు బాబు, మీరే విడిపోయారు. అలాంటప్పుడు నేను ఎందుకు నేను చేసుకోకూడదు అనుకున్నాను. అందుకే మా అమ్మతో పిల్ల నచ్చిందని చెప్పి మీ ఇంట్లో మాట్లాడమన్నాను. ఇప్పుడు నువ్వు నాకే. నువ్వెందుకు ఇంత హేట్ చేస్తున్నావు భరత్ని? అయితే మరి వాళ్ళ నాన్న డబ్బు? నేనే తీసానే, ఆ డబ్బు నా దగ్గరే ఉంది. ఇప్పుడు ఏం చేయమంటావు అయితే? ఒరేయ్ నీ ఇంట్లో 5 కోట్ల రూపాయలు ఉన్నాయి. 5 కోట్ల? ఏంటి మావయ్య, ఎక్కడిది డబ్బు? ఇది మా ఆఫీసర్ తప్పుడు దారిలో సంపాదించిన డబ్బట్రా. రేపు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రేటుకు వస్తున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చిందట. అందుకే ఈ డబ్బు నాకిచ్చి భద్రంగా కొన్ని రోజులు దాచుంచమని చెప్పాడు. మావయ్య ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో. నీకు ఎలాంటి ప్రాబ్లం రాదా? సరే ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? ఇప్పుడు నేను ఉంటున్న ఇంటికి ఈ బ్యాగ్ పట్టుకెళ్ళగలనా చెప్పు. పైగా పోయిన వారమే పక్కింట్లో దొంగలు పడి నగలపోయాయి, అందుకే సేఫ్ గా ఉంటుందని ఇక్కడ తీసుకొచ్చాను. ఆఫీసర్ అడిగినప్పుడు నేను నీ దగ్గర నుంచి తీసుకుంటాను, ముందు దీన్ని భద్రంగా లోపల పెట్టు. ఓకే మావ్యా, కానీ అమ్మకి విషయం చెప్పొద్దు. ఈ బ్లాక్ మనీ అది ఇది అంటే అమ్మ భయపడుతుంది. నేనేమీ చెప్పను. అలాగే నువ్వు భరత్కి మీ అత్తకి అసలు ఈ విషయం చెప్పొద్దు. 1,25,000 ప్రశ్నలు అడుగుతారు, అందులో భరత్ గాడు ఉన్నాడే. బిజినెస్ లో యూజ్ చేసేసి డబ్బులు తిరిగిచ్చేద్దామని అనుకున్నా, కానీ ఆయన అంత తొందరగా వచ్చి అడుగుతాడని నాకు తెలియలేదు. నేను ఆ రోజు నీకు ఇచ్చిన డబ్బు అది మా ఆఫీసర్ తిరిగి తీసుకురమ్మంటున్నాడు, వెళ్ళి బ్యాగ్ తీసుకురాపో. ఏమంటున్నారు మావయ్య, ఏ డబ్బులు? రే నీ పెళ్లికి ముందు రోజు మా ఆఫీసర్ నాకు ఇచ్చాడని నేను తీసుకొచ్చి నీకు ఇచ్చానే ఒక బ్లాక్ బ్యాగు అదే. వెళ్ళు, వెళ్ళి తీసురా. మావయ్య మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు మావయ్య. నా పెళ్ళి రోజు బ్లాక్ బ్యాగు? లేదు మావయ్య, అలా మీరు ఏ బ్యాగు నాకు ఇవ్వలేదు మావయ్య. ఆటలాడద్దురా, వెళ్ళు వెళ్ళి తీసురా. మావయ్య నేను సీరియస్గానే చెప్తాను మావయ్య, అలాంటిది ఏది మీరు నాకు అసలు ఇవ్వలేదు. రేయ్ ఇలాంటి విషయాలు జోక్ చేస్తారా? తీసురా. ఏమైందన్నయ్యా? అది కాదమ్మా, మా ఆఫీసర్ నాకు డబ్బు ఇచ్చి దాచుంచమన్నాడు, దాన్ని నేను తీసుకొచ్చి వీడికి ఇచ్చి జాగ్రత్తగా దాచిపెట్టమన్నాను. ఇప్పుడు అడిగితే డబ్బులే ఇవ్వలేదు అంటున్నాడు. ఇలాంటి వాటిలో నేను అబద్ధాలు ఆడతానా? రేయ్ ఏంట్రా, తీసుకొచ్చి ఉప్పో. మా ఆయన ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. నిజంగిస్తే నేను ఎందుకమ్మా లేదని చెప్తాను. మావయ్య నువ్వెక్కడో పెట్టి మర్చిపోయి వాగుతున్నావు. కొట్టు మావయ్య కొట్టు. నాకు మా నాన్న లేడనేగా ఎవరు కొట్టినా అడిగే దిక్కు లేకుండా పోయింది. ఏంటన్నయ్యా, వాడి మీద చేయెత్తుతున్నావు? వాడు లేదంటున్నాడు కదా, నా బిడ్డ ఎప్పుడు అబద్ధం చెప్పడం? మావయ్య నేను చెప్తున్నాను తప్పుగా అనుకోకు. నీ కొద్ది రోజులుగానే మతిమరుపు చాలా ఎక్కువైపోయింది. నేను భరత్తో చెప్పా డాక్టర్ చూపించమని, ఇప్పుడు చూడు. అది కదరా, నాకు బాగా గుర్తుంది, డబ్బులు తీసుకొచ్చి నీకే ఇచ్చాను కదా. అది లేదు మావయ్య, నువ్వు ఎక్కడో పెట్టి మర్చిపోయావు. అంతటితో ఆ ప్రాబ్లం అయిపోయింది అనుకున్నా, కానీ మర్చిన రోజు ఆయన భర్త వచ్చి దిగాడు. భర్త్కంతా తెలిసిపోయిందేమో అనుకున్నా, కానీ ఆయన ఆడితే ఏం చెప్పలేదు అనుకుంటా. ఒరే అరవింద్ ప్లీజ్ రా, తీసుకుని ఉంటే ఇచ్చాయరా, వేరే ఉద్దేశం ఏమి లేదురా. నాకు నేనే పిచ్చివాడిని అయిపోతానని భయంగా. ఎందుకు మావయ్య అలా చేస్తున్నావు? లేని డబ్బులు నేను ఎక్కడి నుంచి తెచ్చివ్వగలను చెప్పు. చచ్చాడు కదా, డబ్బులు బయటకు దిగకూడదు నిన్నాళ్ళు లాగాను. బిజినెస్లో ఎక్కడైనా వాడుకుందాం అనుకుంటే ఇడొచ్చి అడుగుతున్నాడు ఇప్పుడు. వీళ్ళ కోసం వెయిట్ చేయడం నా వల్ల కాదు. నువ్వు మనిషివే కాదు, యు ఆర్ మాన్స్టర్.
ఆడేమైనా కష్టపడి సంపాదించాడేంటి? ఎవడదో దొంగ డబ్బేగా. ఛీ, ఐ యామ్ అషేమ్డ్ ఆఫ్ యు. ఏంటి భోజనీ? లీవ్ మై హ్యాండ్.